బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేష్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. అదీకాక రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంటులో చర్చించేలా టీడీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పార్టీ ఎంపీలో లోకేష్ మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. చంద్రబాబుని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజ్ ఇస్తోంది. దీంతో ఈ అంశంపై మొత్తం ప్రెజెంటేషన్ ఇవ్వాలని లోకేష్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని అరాచకాలు దేశంలో మరెక్కడా జరిగి ఉండవని, వాటన్నిటినీ మీడియాకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక మంగళగిరిలో టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వారిపై ఒక్కో కేసు కూడా నమోదు కాకపోవడం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్ళు, పొంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని సోదాహరణగా చూపిస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని, దీనిపై జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే అదే సమయంలో ఏమాత్రం ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా అధికార ఫ్యాన్ పార్టీ బలవంతంగా రుద్దుతోందో కూడా ఈ సందర్భంగా వివరించనున్నట్లుగా తెలుస్తోంది. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు, మార్గదర్శి, అమర్ రాజా వంటి సంస్థలపై జరిగిన దాడుల గురించి వివరించి, రాష్ట్రంలో అరాచక పాలన గురించి నారా లోకేష్ వివరిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 73 ఏళ్ల చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా, రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకుండా, కనీసం చంద్రబాబుకి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా లోకేష్ కలిసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీ వేదికగా అందరి ముందు ఉంచాలని నారా లోకేష్ బలంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ నేపథ్యంలో నారా లోకేష్ హస్తిన వెళ్లినట్లు తెలుస్తోంది.